రెండో విడత అన్న క్యాంటీన్లను సీఎం చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించారు. వెలగపూడి సచివాలయం వెలుపల ఉన్న అన్న క్యాంటీన్ను ఆయన ప్రారంభించారు. పేదలకు స్వయంగా టోకెన్లు ఇచ్చి అన్నం వడ్డించారు. రెండో విడతలో 75 అన్న క్యాంటీన్లను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. నమస్కారాలు. ఈరోజు ఒక పవిత్రమైన కార్యక్రమానికి శ్రీకార జుట్టే కాకుండా దీన్ని ముందుకు తీసుకుపోవడం కోసం ఈరోజు మరో 75 అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం జరిగింది. ఇంతమునిపే 100 క్యాంటీన్లు ప్రారంభించాం. ఈరోజు ఒక 75 క్యాంటీన్లు అదనంగా ప్రారంభించాం. రెండు కలిపి 175 అన్నా క్యాంటీన్లు అయినాయి. ఇది ఒక విధంగా చెప్పాలంటే చాలా సక్సెస్ఫుల్ కార్యక్రమం. పేదవాడికి కడుపు నిండా తిండి పెట్టే కార్యక్రమం. ఇది ఒక మంచి కార్యక్రమమే కాకుండా ఒక పవిత్రమైన కార్యక్రమం. ఈ కార్యక్రమానికి ఆ రోజు శ్రీకారం చుడితే 203 అన్నా క్యాంటీన్లు ఉంటే ఆ బిల్డింగ్లు కూడా మేము ఆలోచించింది. ఒక పవిత్రమైన భావంతో పేద ప్రజలకు అన్నం పెట్టే కార్యక్రమానికి ఆ రోజు చేసిన విధానం కూడా మీరు చూస్తే ఏదో దారి పక్కన పెట్టడం కాదు, కిందన పెట్టడం కాదు. ఈరోజు ఒక మంచి బిల్డింగ్లు కట్టి మంచి ప్లేస్లు కట్టి ఎవరైతే ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా అన్నా క్యాంటీన్ ఉండాలి, పరిశుభ్రంగా ఉండాలి, పౌష్టికాహారం పెట్టాలనే ఉద్దేశంతో పెట్టాం. పేదవాళ్ళందరికీ ఇది ఒక వరప్రసాదినిగా తయారైంది. ఉదయం 5 రూపాయలు, మధ్యాహ్నం 5 రూపాయలు, రాత్రి 5 రూపాయలు, అయితే 3 పూట్ల 15 రూపాయలు ఖర్చు పెట్టుకుంటే కడుపు నిండా తిని తినే పరిస్థితి వస్తుంది. పేదవాళ్ళు చాలా కష్టపడతారు. కష్టపడి ఒక 200 రూపాయలు 150 రూపాయలు సంపాదిస్తే అది తిండికి కూడా సరిపోని పరిస్థితి వచ్చేది. రెండోది ఒకవేళ ఇంట్లో నుంచి ఫుడ్ తెచ్చుకోవాలంటే తెల్లవారితో నిద్ర లేస్తానే వంట చేసి అక్కడి నుంచి తీసుకొచ్చినా అది వేడిగా ఉండకుండా చాలా ఇబ్బందులు వచ్చేటివి. అలాంటి అన్నా క్యాంటీన్ని చాలా దుర్మార్గంగా రద్దు చేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు ఈ ప్రభుత్వం ఒకటే ఆలోచిస్తున్నాం, మళ్లీ కనీసం ఆ రోజు ఉన్నటువంటి 203 అన్నా క్యాంటీన్ మళ్లీ ప్రారంభిస్తాం. అది కాకుండా ప్రతి ఒక్క నియోజకవర్గానికి ఒక అన్నా క్యాంటీన్ ఉంటుంది. అదేవిధంగా ఎక్కువ టౌన్ లో కానీ అలాంటి టౌన్ లో కొన్ని అదనంగా కూడా ప్రారంభిస్తాం. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే ఆ రోజు 15 ప్రారంభించాం. ఈరోజు 100 రోజులు ఈ ప్రభుత్వం అంటే 100 రోజులు వచ్చిన సందర్భంగా మరొక 75 ఈ రోజు ప్రారంభించడం జరిగింది. ఈ క్యాంటీన్లు మనం చూసినప్పుడు ఒక్కొక్క రోజు 450 మంది ఒక పూట ఇక్కడ భోంచేస్తున్నారు. ఉదయం 550 మంది భోంచేస్తున్నారు, మధ్యాహ్నం 650 మంది భోంచేస్తున్నారు, రాత్రి 300 మంది భోంచేస్తున్నారు. ఆవరేజ్ దగ్గర దగ్గర 100 క్యాంటీన్లో 450 మంది 3 పూట కలిసి భోంచేసే పరిస్థితికి వచ్చారు. దీన్ని
ఇంకా సైంటిఫిక్ గా నిర్వహిస్తాం. నేను ఒకటే అప్పీల్ చేస్తున్నా, ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో చాలా మంది సహాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. నిన్నే విజయవాడలో పెద్ద ఎత్తున వరదలు వచ్చాయి. 10 రోజులు ఈ ప్రభుత్వం అన్ని విధాలా పనిచేశాం. మళ్లీ నార్మల్సీ దేవడానికి ఎన్ని విధాల ప్రయత్నం చేయాలని అన్ని విధాల ప్రయత్నం చేసి ఎప్పుడూ జరగని విధంగా బాధితులను ఆదుకున్నాం. ఆ 10 రోజులు ఆదుకుని ఎప్పుడు ఇవ్వని ప్యాకేజ్ ఇచ్చాం. 25,000 రూపాయలు ఎప్పుడు ప్యాకేజ్ ఇవ్వలేదు. ఏ ఇండ్లు అయితే మునిగిపోయినాయో, ఏ ఇండ్లకైతే నీళ్లు వచ్చాయో, 6-7 రోజులు చాలా ఇబ్బంది పెడితే 6-10 రోజులు కూడా ఎవ్వరు కూడా మాకు తిండి పెట్టలేదు అనకుండా అందరికీ మార్నింగ్ కానీ మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి డిన్నర్ వరకు అరేంజ్ చేశాం. అదే సమయంలో 25 కేజీల బియ్యం, అంతేకాకుండా 1 కేజీ కందిపప్పు, 1 లీటరు పామాయిల్, ఇంకో పక్కన 1 కేజీ చక్కెర ఇవన్నీ అరేంజ్ చేశాం. 2 కేజీలు ఉల్లిపాయలు, 2 కేజీలు పొటాటో కూడా అరేంజ్ చేశాం. ఇవన్నీ అయిన తర్వాత దాతలు కూడా పెద్ద ఎత్తున వచ్చారు. వాళ్లకు తోచిన విధంగా వారు కూడా ఆదుకున్నారు. ఇంకొక పక్క నేను ఒక పిలిపిచ్చాను, ప్రతి ఒక్కరూ ముందుకు రండి, సహాయం చేయమని కోరితే. ఈ రోజుకే మీరు ఒక్కసారి చూస్తే 350 కోట్ల రూపాయల పైన ఈ వరదల్లో ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి డబ్బులు ఇచ్చే పరిస్థితికి వచ్చారు, విరాళాలు ఇచ్చే పరిస్థితికి వచ్చారు.